గడిచిన 10-15 రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 14 సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ 8-9 మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి. కాబట్టి గోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా, పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కుట్రగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనలతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలుంటే 6 మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి. కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట మాట్లాడడానికి మాట నాలుకను తాటిమట్ట కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. న్యాయపరంగా చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందడం ఖచ్చితంగా కవితమ్మ తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం. వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మరి మూత పడితే తాళాలు వేసుకుంటే మంచిది, లేకపోయింటే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు పెట్టి అంటే ఒక ఉద్యమ పార్టీ పట్ల రాజకీయ పార్టీల నాయకుల వ్యవస్థల కక్ష సాధింపు వారికి ఎటువంటి అక్కసు ఉన్నది అనడానికి నిదర్శనమే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రేలాపం. సార్, మొన్న సీఎం ఢిల్లీలో మాట్లాడుతూ ఈ నెలలో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత మెచ్చుకుంటుందని చెప్పారు. ఆయన అంటే ముఖ్యమంత్రి గారి విషయంలో మేము మాట్లాడేటప్పుడు మా స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే అద్దెమైకు గతంలో చాలామంది రాజకీయ పార్టీల వేదికల మీద ఒక్కొక్క కొందరు నాయకులను మేము చూసినాం. అదే నాయకుడు ఇక్కడ మైక్ తీసుకుంటాడు, ఒక పార్టీ తరఫున ఒకటి మాట్లాడతాడు. అదే నాయకుడు ఇంకొక పార్టీ మీటింగ్ పెడితే ఆ పార్టీ మీటింగ్లో ఇంకొక రకంగా మాట్లాడతాడు. అంటే ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్, ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటే దానికి దేవుడు కూడా క్షమించడు. ఆయన స్థాయిని పెంచుకోవాలి, ఆయన మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి, తెలంగాణకు ఆయన ద్వారా మంచి జరగాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం తప్ప ఆయనలాగా దిగజారిన మాటలు మాట్లాడడానికి. కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది, కేటీఆర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, ఇవన్నీ మేము ముందే ఊహించామని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన. వీళ్ళందరూ గతంలో మేము చూసేది శాసనసభ ముందు చిలుక జోస్యాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు బహుశా ఇక పాలన అనేది పక్కన పెట్టి ఇటువంటి జోస్యాలతోని కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నిటికీ కాలమే నిర్ణయం చేస్తుంది. గతంలో మిత్రమ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తొలినాళ్ళలో కొందరు నాయకులు ఇది మకలో పుట్టింది పూపలో పోతుంది అనేటువంటి మాటలు విన్నాం. అదే ఇంకొక నాయకుడు గతంలో ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే కరెంట్ ఎక్కడి నుంచో వస్తాయి, మీ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని వస్తుంది. వీళ్ళందరూ ఏమైపోయిందో, వీళ్ళందరి చరిత్రలు ఏమైనాయో మనం చూస్తూ ఉన్నాం. రేపటి రోజు మళ్ళీ ఇదే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరించక ఆశీర్వదించక తప్పదు. వీళ్ళందరి రాజకీయ చరిత్రలు భూస్థాపితం కాకుండా తప్పదు. ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్ క్వశ్చన్స్ ఫెయిర్నెస్ ఆఫ్ సిబిఐ ఈడీ ఇన్వెస్టిగేషన్. చాలా స్పష్టంగా అంత మాట అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్రమంగా కేసు బనాయించి దాదాపు 5 నెలల పైచిలుకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారిన్లు అనంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కేసు అయిన మరుక్షణం నుండి కూడా కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం అన్నది తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి
కుట్ర ఇప్పటికీ ఉన్నది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం.